వెల్కమ్ టు లైఫ్ మేడ్ ఈజీ ఛానల్. ఈరోజు మీకు ఆలు పాలక్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పాలకూర 250 grams, ఇంకా బంగాళదుంపలు 250 grams, మిర్చి 3 తీసుకున్నాను, ఆనియన్ 1, కొత్తిమీర, ఉప్పు మీ టేస్ట్ తగినట్టు, చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇంకా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ వేడయ్యాక మనము దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను నేను. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి, దీనిలో ఐరన్, మెగ్నీషియం, మినరల్స్ అన్నీ ఉంటాయి. మనం ఇంకా టేస్టీ కావాలంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు మనము. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. దీనిలోకి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు 1/5 యాడ్ చేసుకున్నాను, దంచిపెట్టినవి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీకు నచ్చినట్టయితే. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనిలోకి ఇంకా మనము 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి అన్నీ ఒకసారి తిప్పేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిపోయేదాకా తిప్పేసుకుని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాము. నేను కరివేపాకు కూడా తీసుకున్నాను, అది ముందు చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు కూడా ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా ఫ్రై అయ్యేదాకా తిప్పేసుకుందాము. ఫ్రై అయిపోయాయండి, దీనిలోకి నేను ఆలు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆలుని ముందుగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి తిప్పేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని దీనిలోకి యాడ్ చేస్తాను నేను. ఆలు ముందే కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది కాబట్టి కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టేసుకున్నాను. సాల్ట్ వాటర్ని తీసేసి ఇప్పుడు నేను ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఆలు కొంచెం స్లోగా కుక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే కుక్ చేసుకోండి. ఆలు మొత్తం కుక్ అయ్యాక లాస్ట్లో పాలకూర యాడ్ చేయాలి, ఎందుకంటే పాలకూర ముందే యాడ్ చేసేస్తే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది కాబట్టి ముందు ఆలు యాడ్ చేసి బాగా కుక్ అయ్యేదాకా ఉంచి సాఫ్ట్ అయ్యాక అప్పుడు పాలకూరని యాడ్ చేసుకోవాలి. పాలకూర ఎక్కువసేపు కుక్ అవ్వడానికి ఎక్కువసేపు టైం పట్టదు. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవద్దు, ఆకుకూరలోకి ఎక్కువ సాల్ట్ పట్టదు. సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసి మళ్ళీ మనం కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ అవుతే ఆలు మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాము. 5 మినిట్స్ ఉంచాక అప్పుడు తీసి చూద్దాము. ఆలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది,
ఇంకా నెక్స్ట్ మనం పాలకూర ముందు సాల్ట్లో వేసేసి పెట్టుకున్నాం కదా, అది తీసి ఇలా డ్రైన్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఆకుకూర ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో ఉంచుకోవడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమన్నా బ్యాడ్ ఏమన్నా ఉంటే పోతుంది. దీనిలోకి మనం పసుపు యాడ్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసి ఒకసారి తిప్పేసుకుందాము. బాగా కలిపేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి డ్రైన్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసేద్దాము. పాలకూర జస్ట్ 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అలా పైన వేసేసుకుని నీట్గా పెట్టేసుకుందాం. పాలకూరని అలాగే కుక్ చేయాలి, మూత పెట్టకూడదు వెంటనే, ఎందుకంటే దానిలో పచ్చి స్మెల్ ఉంటుంది. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. మెల్లిగా తిప్పుకోండి. ఇందులోకి వాటర్ వచ్చేప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోయాక నెక్స్ట్ మనం మూత పెట్టుకుందాం. వెంటనే మూత పెడితే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, గ్రీన్గా ఉండదు. మనం ఇంకోసేపు మూత పెట్టకుండా ఉడికించుకుంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మనము మూత పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని మనం ఉడికించేసుకుందాం. చూడండి ఆలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. కుక్ అయిపోయింది మన పాలకూర. దీనిలోకి ఇప్పుడు మనము కారము ధనియా అన్నీ యాడ్ చేద్దాము. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఇంకా కారంగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని. నెక్స్ట్ దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని ఇంకా జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తాను. నేను ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను, దాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం. ఇంకా ఈజీగా 2 మినిట్స్లో మన ఆలు పాలక్ ఫ్రై రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, బాగుంటుందని. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఒకసారి కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి మొత్తం పూర్తిగా. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా 10 సెకండ్స్ అలా మూత పెట్టేసి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, రెడీ అయిపోయిందండి మనకు పాలకూర ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది రోటీలోకి బాగుంటుంది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా, రసంలోకి, పప్చార్లో కూడా చాలా బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. ఇంకా నా రసం వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.